నమస్తే, టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సరస్వతీదేవి ఆవిర్భావం గురించి, సరస్వతీదేవి చిత్రీకరణ వెనక గల మర్మం, 10 శక్తివంతమైన సరస్వతి మంత్రాలు మరియు సరస్వతీదేవి మహిమ గురించి తెలుసుకుందాం. స రస వతి అంటే సారము ఉన్నటువంటి అని అర్థం. సరస్వతీదేవికి అర్థం ప్రవాహం. నీరు నిలబడకుండా ప్రవహిస్తే ఉపయోగం, అలాగే విద్య ప్రవహిస్తే ఉపయోగం. సరస్వతి అంతర్వాహిని, నీరు పైన ప్రవహిస్తుంది, విద్య లోపల ప్రవహిస్తుంది. సరస్వతీదేవి అంటే పరాశక్తి యొక్క గురు రూపం. భగవంతుడు ఒకడే అయినా ఉపాసన, పూజ, తదితర విషయాల సౌలభ్యం కోసం మనం భగవంతుడిని అనేక విధాలుగా పూజిస్తున్నాము. వైదిక ధర్మంలో ఏ ఉపాసన చేసినా ప్రధానమైన దేవతలు ముగ్గురు, సదాశివుడు, మహావిష్ణువు, పరాశక్తి. ఆయా దేవతలకు సంబంధించిన గురు రూపాలు కూడా ఉన్నాయి. సదాశివ గురు రూపం దక్షిణామూర్తి, మహావిష్ణువు గురు రూపం హయగ్రీవుడు, పరాశక్తి గురు రూపం సరస్వతీదేవి. ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మవైవర్త పురాణంలోనూ, పద్మపురాణంలోనూ సరస్వతీదేవి గురించి వివిధ గాథలున్నాయి. సరస్వతీదేవి ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు తన శుద్ధ సాత్విక స్వరూపంలో ధ్యానం చేస్తుండగా ఆయన శరీర భాగాల నుండి అనేక దేవతలు ఉద్భవిస్తారు. సరస్వతీదేవి బ్రహ్మముఖం నుండి ఆవిర్భవిస్తుంది. అప్పుడు సరస్వతీదేవి, నేను ఏమి చేయాలో చెప్పండి అని బ్రహ్మదేవుడిని అడుగుతుంది. బ్రహ్మదేవుడు, దేవి నువ్వు 3 పనులు చేయాలి. మొదటిది జ్ఞానుల నాలుక మీద ఉండాలి. రెండవది ఒక నది ప్రవాహంలో ఉండు. మూడవది నా భార్యగా ఉండి సృష్టి చేయటానికి నాకు సరిపోయే జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్తాడు. ఈ విధముగా సరస్వతీదేవి ఆవిర్భావం జరుగుతుంది. మరొక పురాణం అయిన దేవీ భాగవతం ప్రకారం సృష్టి కార్యాన్ని నిర్వహించటానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతాదేవి ప్రసాదించిందని వివరించబడింది. మరొక పురాణం ప్రకారం సరస్వతీదేవిని బ్రహ్మకు విష్ణుమూర్తి ఇచ్చాడు అని చెప్పబడింది. ఈ విధముగా సరస్వతీదేవి జననం గురించి అనేక గాథలు ఉన్నాయి. మనం ఇప్పుడు సరస్వతీదేవి చిత్రీకరణ వెనక ఉన్న మర్మం గురించి తెలుసుకుందాం. సరస్వతీదేవి పౌర్ణమి నాడు ఉండే చంద్రుడి కాంతి లాంటి తెల్లటి తేజస్సు కలిగి ఉంటుంది. దేవి జుట్టు విరబోసుకుని తల మీద కొప్పు పెట్టుకుని అందులో చంద్రవంక పెట్టుకుంటుంది. శివుడికి కూడా చంద్రవంక ఉంటుంది. శంకరుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దక్షిణామూర్తిగా మౌనంగానే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరస్వతీదేవి కూడా జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే కొప్పులో చంద్రవంక ఉంటుంది. సరస్వతీదేవి ఒక చేతిని వరముద్రగా, మరో చేతిని అభయముద్రగా చూపిస్తుంది. వరముద్ర కోరికలను తీర్చే ముద్రగా ఉండగా, అభయముద్రకి సంకేతం జ్ఞానం, వైరాగ్యం. జీవుడు ఒక స్థాయిలో వైరాగ్యం మరియు జ్ఞానాన్ని కోరుకోవాలి. ఈ జ్ఞానం పుస్తకంలో ఉండే జ్ఞానం కాదు, భగవంతుడి గురించి జ్ఞానం. అది అర్థమైతే భయం ఉండదు. భయం లేకపోతే అద్వైత స్థితి వస్తుంది. తల్లి మనకి జ్ఞానం ఇవ్వగలదు, అద్వైత స్థితికి తీసుకెళ్లగలదు, అంతా ఒకటే అనే జ్ఞానాన్ని ప్రసాదించగలదు. సరస్వతీదేవి కుడి చేతిలో అక్షరమాల, ఎడమ చేతిలో పుస్తకాలు ఉంటాయి. అక్షరమాల అర్థం అకారం నుండి క్షకారం వరకు అక్షరాలను స్ఫటికమాలగా చేసి తిప్పుతుంది. అకారం నుండి క్షకారం వరకు ఆమె రూపమే. మనము ఎంత చదువుతున్నాము అనేదానికన్నా ఎంత గుర్తు పెట్టుకుని ఆచరిస్తున్నాము అనేదే ముఖ్యం. దానికి సంకేతముగా కుడి చేతిలో అక్షరమాల తిప్పుతున్నట్లు సరస్వతీదేవి దర్శనం ఇస్తుంది. లోకంలో ఎన్నో రకాల సంగీతాల వాయిద్యాలు ఉండగా సరస్వతీదేవి చేతిలో వీణ ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం. సరస్వతీదేవి వాయించే వీణ పేరు కచ్చపి అని అంటారు. సరస్వతీదేవి జ్ఞానానికి, సంగీతానికి, కళలకు, వివేకానికి అధిష్టాన దేవత కదా. మరి మన శరీరంలో వివేక, జ్ఞానాల యొక్క స్థానం ఏది? అది మన మెదడు, ఇంకా వెన్నుపాము కదా. ఇప్పుడు మీరు వీణను గమనించండి. మెదడు ఉండే పుర్రెకు వెన్నుపామును అమర్చినట్టు ఉంటుంది.
అంటే ఆ వీణ యొక్క బుర్ర మన పుర్ర అన్నమాట. మిగతా భాగం మన వెన్నుపాము. అక్కడితో అయిపోలేదు, వీణ చివర మీరు సరిగ్గా గమనిస్తే ఒక జంతువు ముఖం కనిపిస్తుంది. దాని పేరు యాళి. అది ఒక పౌరాణిక మృగం. అది మన వెన్నుపాముకు చివర ఉండే చక్రంలో ఉన్న కుండలిని శక్తిని సూచిస్తుంది. మానవ శరీరంలో వెన్నుపాము మీదుగా 7 చక్రాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా కింద మూలాధారం అనే చక్రం ఉంటుంది. అందులో మనిషిలోని కుండలిని శక్తి ఒక నల్లని పాముల తన తోకను తానే నోటితో కరిచి పట్టుకుని ఉంటుంది. ఈ వీణలో యాళి ఆ కుండలిని శక్తికి ప్రతిరూపం అన్నమాట. అంటే వీణ పట్టుకోవడం ద్వారా అమ్మవారు ఎవరైతే తనకు స్వచ్ఛమైన మనసుతో తమని తాము ఆమెకి దాసోహం అని అంటారో, వాళ్ల బుద్ధి అనే వీణను మంచివి గొప్పవి అయిన ఆలోచనలు అనబడే సుస్వరాలను పలికేలా మీటుతుంది అని అర్థం. సరస్వతి అమ్మవారు కమలం మీద కూర్చుని ఉన్నట్లుగా కొన్ని చోట్ల చిత్రీకరిస్తే, మరికొన్ని చోట్ల రాతి మీద కూర్చున్నట్లు చిత్రీకరించబడింది. ముందుగా కమలం గురించి తెలుసుకుందాం. కమలం వికాసానికి పవిత్రతకు చిహ్నం. పాంప పంకిలమైన సంసారంలో ఉంటూ కూడా తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలనే తపనకు సూచన. జాగృతమైన కుండలిని శక్తికి సైతం కమలం ప్రతిరూపం. అంటే చదువు, కళలు, భక్తి ఉంటే సరిపోదు, అందమైన వ్యక్తిత్వం కూడా ఉండాలని కమలం సూచిస్తోందన్నమాట. ఇక రాతి మీద కూర్చోవటం వెనక అర్థం ఏంటంటే, జ్ఞానానికి నాశనం లేదు, మనం గుర్తించినా గుర్తించకపోయినా అని. సరస్వతీదేవి వాహనం హంస ఉండటానికి గల మర్మం ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలు, నీరు కలిపి హంస ముందు పెడితే హంస నీటిని వేరు చేసి పాలను మాత్రమే తాగుతుంది. ఒక నాణానికి బొమ్మ బొరుసుల తరహాలో ప్రతి విషయంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి విషయంలోనూ మంచిని మాత్రమే వెతికి దానిని మాత్రమే గ్రహించి చెడును విసర్జించేవారే సరస్వతీదేవికి అత్యంత ప్రియులని, వారి ద్వారా తన వైభవాన్ని చాటుతుందని తన హంసవాహనం ద్వారా దేవి సందేశమిస్తోంది. నీరు కలిసిన పాల నుంచి పాలను మాత్రమే గ్రహించగల శక్తి హంసకు ఉంది. అలాగే మానవులు ప్రపంచంలో నిత్యం జ్ఞానసత్యాన్ని గ్రహించగలగాలి, అప్పుడే వారు హంసధర్మం గలవారవుతారు. సరస్వతీదేవి అలాంటి వారినే ఆదరిస్తుంది, కనుకనే ఆ తల్లి హంసవాహినిగా పేరొందింది. విద్యకు అధిపతి సరస్వతి. విద్యను పొందాలనుకునేవారు తప్పక సరస్వతీదేవిని ప్రార్థించి అనుసరించాలి. హంస అంటే ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసల నిరంతర ప్రక్రియ. అది ఎలాగో చూద్దాం. మనం విశ్వాస నుంచి సహ అనే శబ్దం వెలువడుతుంది. బయట నుంచి లోపలికి ప్రవేశించే ప్రాణవాయువు ఉచ్ఛ్వాసం అహం అంటూ లోపలికి ప్రవేశిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల నిరంతర ప్రక్రియనే హంస జపం అంటారు. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ జపం జరుగుతూనే ఉంటుంది. సహ అంటే భగవంతుడు, పరమాత్మ అని. అహం అంటే నేను అని అర్థం. ఇది పరంపరలో వేగంలో ముందు వెనక అయ్యి అహం సహ అంటూ హంసో 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 హంసోహం హంసహ అంటూ బాగా గమనిస్తే సోహం అంటూ వినిపిస్తుంది. అప్పటి వరకు అతడు, నేను అని వేరువేరుగా వినిపించేది అతడే నేనుగా మారుతుంది. అతడు పరమాత్మ, నేను అంటే జీవాత్మ. అతడే నేను అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం, అదే అసలైన విద్య. దానికి ఎంతో సాధన కావాలి. ఈ విద్యకు అధిదేవత సరస్వతీదేవి. అందుకే ఆమె హంసను వాహనంగా చేసుకుంది. సరస్వతి అన్న పదం కూడా రెండు పదాల నుండి వచ్చింది. సరహ అంటే సారము అని, స్వహ అంటే నా యొక్క లేదా వ్యక్తి యొక్క అని. అందరిలో ఉండే నేను గురించి పూర్తిగా తెలుసుకునే శక్తినిచ్చేది కనుక అమ్మ సరస్వతీదేవి అయ్యింది. కొన్ని సందర్భాలలో హంసతో పాటు నెమలిని కూడా సరస్వతీదేవి వాహనంగా పేర్కొంటూ ఉంటారు. నెమలి మామూలు సందర్భాలలో ఒద్దికగా కనిపిస్తూనే తగిన వాతావరణం వచ్చినప్పుడు పురివిప్పి ఆడుతుంది.
జ్ఞానాన్ని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో దానిని ఆర్భాటం కోసం కాకుండా అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలనే సూచన నెమలి అందిస్తోంది. పురివిప్పిన జ్ఞానానికి చిహ్నంగా నిలుస్తోంది. సరస్వతీదేవి తెల్లటి వస్త్రాలను ధరించటమే కాదు, ఆమె చుట్టూ ఉన్న కమలము, హంస, పూలదండ అక్షరమాల వంటివి కూడా తెల్లటి రూపంలోనే ఉంటాయి. ఆధ్యాత్మికముగా తెలుపు నలుపు రంగులు కాదు. తెలుపు అన్నీ వదిలేస్తుంది, నలుపు అన్నీ తీసుకుంటుంది. తెలుపు స్వచ్ఛతకు చిహ్నం. ఎవరైనా అమూల్యమైనది చాలా జాగ్రత్తగా దాచుకుంటారు, కానీ సరస్వతీ కటాక్షములో అపూర్వమైన చదువుని, జ్ఞానాన్ని 10 మందికి పంచిపెడతారు. ఎలాంటి ప్రలోభానికి లొంగకుండా రాజీలేని జీవితాన్ని, మచ్చలేని వ్యక్తిత్వాన్ని కలిగి ఉండమని ధవళ వస్త్రాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు దేవికి ఇష్టమైన నైవేద్యం గురించి తెలుసుకుందాం. సరస్వతీదేవికి తేనెను నైవేద్యంగా పెడతారు, ఎందుకంటే ఆహారానికి 3 లక్షణాలు ఉంటాయి. అవి మితం, హితం, సుఖం. తేనెకి ఈ 3 లక్షణాలు ఉన్నాయి. తేనె కన్నా రుచికరమైనది ఉండదు. తేనె పువ్వుల నుంచి వస్తుంది. తేనెను పుట్టిన పిల్లవాడు 21 రోజుల నుండి ముసలివారి వరకు ఎవరైనా తినొచ్చు. తేనె తినటం వలన వేడి చేసిన వారికి చలవ చేస్తుంది, చలవ చేసిన వారికి వేడి చేస్తుంది. అంత లాభం ఉన్న తేనె మితంగా తినాలి. ఎక్కువగా తింటే మత్తు వస్తుంది. పిల్లలు మొదట నేర్చుకోవలసింది సుఖమైన ఆహారం తినటం. సుఖం అంటే తినేటప్పుడు బాగా సంతోషంగా ఉండాలి. అమ్మ వండిన వంట సుఖాన్ని ఇస్తుంది. హితము, రుచి ప్రధానం కాదు. నిలువ ఉన్నవి తినకూడదు. రసాయనాలు కలిపి నిలువ ఉన్న పదార్థం ప్రకృతికి విరుద్ధం. అలా ఉన్న పదార్థం తినటం అనేది సుఖాన్ని ఇస్తుందేమో కానీ హితవును ఇవ్వదు. సరస్వతీదేవి పిల్లలకు ఎలా తినాలో కూడా చెప్తుంది. అందుకే అమ్మకు తేయంగా పెట్టి పిల్లలను తినమంటారు. సరస్వతి విద్యాప్రదాత. అమ్మ దయవల్ల విద్య నేర్చుకుని ఉన్నత స్థాయి పొంది చివరికి తాము ఎవరో తెలుసుకుంటారు. సరస్వతీదేవిని ఏ మంత్రంతో జపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. సరస్వతీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించటం వల్ల జ్ఞాపక శక్తి, వాక్కు మరియు చదువులో ఏకాగ్రత మెరుగుపడతాయి. సరస్వతీ మంత్రం మనలో ఉండే అజ్ఞానం మరియు గందరగోళాన్ని తొలగించి భక్తుడికి తెలివిని ప్రసాదించే శక్తి. సరస్వతీ మంత్రం నేర్చుకోవటం సులభం. ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరచటంలో సహాయపడుతుంది. సరస్వతీ మంత్రాన్ని అంకిత భావంతో పఠించటం వలన విద్యార్థి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించటంలో సహాయపడుతుంది. మరియు ఉద్యోగం ఆశించేవారు వారి ఇంటర్వ్యూను విజయవంతంగా క్లియర్ చేస్తారు. ఉన్నత చదువులు మరియు పరిశోధనా పని కోసం వెళ్లాలని కోరుకునేవారు కూడా సరస్వతీ మంత్రం యొక్క సాధారణ జపం నుండి అద్భుతంగా ప్రయోజనం పొందవచ్చు. కళాకారులు, కవులు, రచయితలు సరస్వతీ మంత్రం సహాయంతో విజయాలు సాధించి శిఖరాలను చేరుకున్నారు. సరస్వతీ బీజ మంత్రం. భక్తులు సరస్వతీ బీజ మంత్రాన్ని సరస్వతీదేవికి నమస్కారంగా జపిస్తారు. ఓం ఐం మహాసరస్వత్యై నమః. విద్యార్థులకు విద్యా మంత్రం. విద్యా మంత్రం విద్యార్థులకు ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. బాగా స్కోర్ చేయటానికి లేదా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించటానికి కష్టపడే విద్యార్థులు ఈ సరస్వతి మంత్రాన్ని జపించవచ్చు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మేధస్సు కోసం సరస్వతీ మంత్రం. ఈ మంత్రం భక్తుడి అజ్ఞానాన్ని నిర్మూలించటానికి మరియు మేధాశక్తి కోసం జపిస్తారు. శుక్లం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపిణీం, వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం, హస్తే స్ఫటికమాలికాం విదతీం పద్మాసనే సంస్థితాం, వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. మహాసరస్వతి మంత్రం. విద్యార్థులు ప్రధానంగా ఈ మంత్రాన్ని పఠించటం ద్వారా దేన్నైనా సులభంగా నేర్చుకుంటారు మరియు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ఓం ఐం హ్రీం క్లీం మహాసరస్వతీదేవ్యై నమః. విద్యావేత్తలలో శ్రేష్టతకు సరస్వతి మంత్రం.
ఈ మంత్రం విద్యార్థులు తమ పరీక్షల కోసం చదవటం ప్రారంభించే ముందు జపించమని చెప్పబడింది. తద్వారా సరస్వతీదేవి వారికి జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతను అనుగ్రహిస్తుంది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. కెరియర్ విజయానికి సరస్వతి మంత్రం. ఈ మంత్రం వృత్తి మరియు విద్యలో విజయం కోసం జపిస్తారు. ఈ మంత్రాన్ని సరస్వతి గాయత్రి మంత్రం అని కూడా అంటారు. ఓం ఐం వాగ్దేవ్యై చ విద్మహే కామరాజాయ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. కీర్తిని కోరుకునే మంత్రం. ప్రపంచంలో కీర్తిని పొందటానికి కావాల్సిన జ్ఞానశక్తులను పొందటానికి దేవి ఆశీర్వాదం కోసం ఈ మంత్రం జపిస్తారు. సరస్వతి మహాభాగే విద్యే కమలలోచనే విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. జ్ఞానాన్ని పొందటానికి సరస్వతి మంత్రం. జ్ఞాన ప్రసాదాలను పొందేందుకు ఈ మంత్రాన్ని జపిస్తారు. వద వద వాగ్వాదిని స్వాహ. మేధస్సును పెంపొందించడానికి సరస్వతి మంత్రం. విద్యార్థులలో మరియు పెద్దలలో మెరుగైన మేధస్సు కోసం ఈ మంత్రాన్ని జపిస్తారు. ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవ్యై సరస్వత్యై నమః. జ్ఞానాన్ని పొందేందుకు సరస్వతి మంత్రం. జ్ఞానం మరియు జ్ఞానంతో సంపద అనుగ్రహించబడాలని ఈ మంత్రం జపిస్తారు. ఓం అర్హం ముఖ కమలవాసిని పాపాత్మక్షయం కారి వదవదవాగ్వాదిని సరస్వతి ఐం హ్రీం నమః స్వాహ. సరస్వతీదేవి మహిమలను తెలిపే అనేక గాథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి. అందులో ఒకటి రామాయణంలో రావణుడి గత చరిత్ర తెలిపే సందర్భంలో సరస్వతీదేవి ప్రస్తావన ఉంది. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు బ్రహ్మ కోసం తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే రావణుడు అమరత్వం అడుగుతాడు, కానీ అది ప్రకృతి విరుద్ధం అని అంటే రకరకాల దేవ కిన్నర కింపురుషాది గణాల వలన చావు రాకూడదు అని అడుగుతాడు. తనకంటే అల్పజీవులనే భావనతో ఆ పట్టికలు నరులను వానరులను చేర్చలేదు. బ్రహ్మ అలాగే అని వరమిచ్చాడు. ఇక కుంభకర్ణుడి వంతు. ఈ తతంగాన్ని గమనిస్తూ ఉన్న దేవతలు రావణుడి కోరికయే ఇంత ఘోరంగా ఉంటే అతడి తమ్ముడి కోరిక ఇంకెంత చిక్కు తెచ్చిపెడుతుందో అని బ్రహ్మ కుంభకర్ణుని వరం కోరుకునేలోపే దేవతలు అంతా సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తారు. జ్ఞానం, తెలివి, విద్య లాంటి వాటికి అతిదేవత కాబట్టి ఆమె మనందరి బుద్ధులలో ఉంటుంది. ఆమె దయ వల్లనే మనం ఆలోచించగలం. కాబట్టి కుంభకర్ణుడి బుద్ధిని కాస్త మందగించేలా చేసిన సరస్వతీదేవి మహిమతో కుంభకర్ణుడు, నేను నిద్రపోవాలి అని అప్రయత్నంగానే అంటాడు. దానికి బ్రహ్మ తథాస్తు పలకటంతో నిద్రపోవడమే ధ్యేయంగా కుంభకర్ణుడు జీవితాన్ని గడిపాడు. తిండి నిద్ర తప్ప ఇంకేమీ ఎరుగని వాడయ్యాడు. ఈ కథ సరస్వతీదేవి మహిమగా చెప్పుకోవచ్చు. ఈ విధముగా హిందూ ధర్మంలో సరస్వతీదేవికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.